రగడ చేసుకోవడానికి చానకి గారు ఎండిన బటానీ ఉంటుంది కదా ఆ ఎండిన బటానీ కొంచెం తెల్లగా ఉంటుంది లేదా గ్రీన్ కలర్ లో కూడా ఉంటుంది చూడండి నాగర్ రెండు రకాలు ఉన్నాయి సో అందులో కొంచెం నీళ్లు వేసి కొంచెం ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 7-8 విజిల్లు రానివ్వాలి స్టవ్ ఆన్ చేసి ఈ విజిల్ వచ్చే లోపల మనం ఒక మసాలా రెడీ చేసుకుందాం పొయ్యి మీద పాన్ పెట్టుకొని మసాలా చేసుకోవాలి రగడ అనేది చాట్లో ఒక టైప్ ఇందులో మసాలాలు ఎక్కువగా పడతాయి ఫస్ట్ కొంచెం సోం అలాగే కొన్ని మిరియాలు జీలకర్ర ధనియాలు సో ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం చల్లగా అవ్వాలి ఈ లోపు మనం ఏం చేద్దాం అంటే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇది కొంచెం చల్లగా అవ్వాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇంకొక పాన్ పెట్టుకుందాం పాన్ కొంచెం వేడైన తర్వాత ఇందులో నూనె వేసుకోవాలి నూనె కొంచెం వేడైన తర్వాత చానికి గారు ముందుగానే నేను ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఆ పేస్ట్ ని ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ ని ఒక్కసారి కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే ఇందులో మళ్ళీ మనం బ్లాక్ సాల్ట్ వేయబోతున్నాం కాబట్టి కొంచెం తక్కువ ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఉల్లిపాయ పేస్ట్ ని చక్కగా ఉడకనివ్వాలి ఈ లోపు ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ధనియాలు మిరియాలు జీలకర్ర వాము పౌడర్ చేసుకుందాం మసాలా రెడీ అయిపోయింది దీన్ని పాన్ లోకి వేసేసుకుందాం ఇప్పుడు ఇదే మిక్సీ జార్ లో పచ్చి మిర్చి కొత్తిమీర పుదీనా కొంచెం నీళ్ళు ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలి బటానీ ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ కూడా చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో పసుపు టమాటా పేస్ట్ మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి చానిక్య గారు అన్నీ వేసి ఒక్కసారి కలుపుకొని దీన్ని మనం పెద్ద స్టవ్ పైకి షిఫ్ట్ చేసుకుందాం
ఇప్పుడు ఇందులో సొంటి పొడి అలాగే ఆమ్చూర్ పొడి అలాగే చాట్ మసాలా ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఇవన్నీ వేసి బాగా కలపాలి కొంచెం మెల్లిగా ఉడకనివ్వాలి ఇవన్నీ ఒకసారి వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి ఈ లోపు కుక్కర్ లో ఉన్న ప్రెషర్ కూడా పోతుంది బటానీస్ కూడా వేసి కలుపుకోవాలి చానిక గారు కిచెన్ లో రగడ వాసన అసలు గుమగుమలాడిపోతుంది ఒక్కసారి మూత తీసేసి ఆహా ఇలా నూనె బయటికి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఉడకబెట్టుకున్న బటానీ బటానీ వేసి బాగా కుక్ చేసుకోవాలి ఇందులో ఇంకా కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇదిలా ఉడుకుతూ ఉండే లోపలే మనం ప్యాటీస్ చేసుకుందాం రగడతో ఇలా బంగాళా దుంపతో చేసిన ప్యాటీస్ అయినా బాగుంటాయి లేదా సమోసా కూడా బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్ తెచ్చుకుందాం మనం చాలా సింపుల్ గా చేసేద్దాం ముందుగానే ఉడకపెట్టిన బంగాళా దుంప తురిమి పెట్టుకున్నాను ఇందులో కొంచెం జీలకర్ర పొడి కావాలి జీలకర్ర పొడి ఉప్పు అలాగే ఉప్పు ప్యాటీస్ ని రౌండ్ గా చేసుకోవాలి కదా ఆ బైండింగ్ కోసం కొంచెం బ్రెడ్ క్రంబ్స్ వేసుకోవాలి బ్రెడ్ క్రంబ్స్ వేయడం వల్ల చక్కగా కరకరలాడుతుంది చాలా బాగుంటుంది ఎక్కువగా మిక్స్ చేయకూడదు లైట్ గా మిక్స్ చేయాలి ఈ లోపల పాన్ కూడా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ వేడే లోపల ప్యాటీస్ చేసేసుకుందాం पैन वेड़ीगा उंदी कदा इंदुलो नून वेसुकोवाली कोंचेम नून एक्कुवगाने पड़तुंदी मनम शालो फ्राई चेयाली काबट्टी इंदुलो इप्पुडु पैटीस पेट्टुकोवाली ओक साइड मंची कलर वच्चिन तर्वात मल्ली रेंडो वैपु तिप्पुकोवाली చానికే గారు ఒక సైడ్ చక్కగా ప్యాటీస్ వేగాయి కదా ఇప్పుడు వీటిని మనం రెండో వైపు తిప్పుకోవాలి కొంచెం సాఫ్ట్ గా ఉంటాయి జాగ్రత్తగా రెండో వైపు వేగే లోపల మనం ప్లేట్ తెచ్చుకుందాం అలాగే పైన గార్నిష్ కి तो पैटीस आलमोस्ट डन वीटिनी ओक्कोक्क दानी प्लेट लोकी तीसुकोवाली रेंडु पैटीस पेट्टुकुन्न तर्वात ओक्कसारी पैन इला कोंचेम प्रेस चेसुकोवाली प्रेस चेसुकुन्न तर्वात बटानीलु अन्नी मसाला वेसी रगड़ा चेसुकुन्नाम कदा इप्पुडु रगड़ानी कास्त दग्गरगा तेच्चुकोनि पैटीस पैन वेसुकोवाली कोंचेम एक्कुवगाने एंदुकंटे एक्कुव कारं लेदु माइल्ड गा उंटुंदि चाला चाला टेस्टीगा उंटुंदि वेसुकुन्न तर्वात स्वीट चटनी तरवाता
పెరుగు ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర చానికి గారు మీరు అడిగిన రగడ ఇప్పుడు నా చేతిలో ఉంది రెసిపీ ఏమో మీ చేతిలో ఉంది తప్పకుండా ట్రై చేయండి మరొకసారి తయారీ విధానం కూడా చూడండి రగడ తయారీ విధానం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ లో సరిపడా నీళ్లు సరిపడా ఉప్పు పచ్చి బఠానీ వేసి మూత పెట్టి 5-6 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత ఒక పాన్ వేడి చేసుకొని అందులో సోంపు మిరియాలు జీలకర్ర ధనియాలు వాము వేసి వేయించుకొని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి అదే మిక్సీ జార్ లో పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా సరిపడా నీళ్లు పోసి పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేడి చేసుకొని అందులో ఉల్లిపాయ పేస్ట్ సరిపడా ఉప్పు వేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఆ తర్వాత అందులో పసుపు టమాటో పేస్ట్ ముందుగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ సరిపడా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి తర్వాత అందులో శొంఠి పొడి ఆమ్చూర్ పొడి చాట్ మసాలా ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా వేసి కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి ఆ తర్వాత ముందుగా ఉడికించుకున్న పచ్చి బఠానీ సరిపడా నీళ్లు పోసి ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ లో ముందుగా ఉడికించి తురుముకున్న బంగాళాదుంప జీలకర్ర పొడి బ్రెడ్ క్రంబ్స్ వేసి కలుపుకొని రౌండ్ గా ఒత్తుకొని ప్యాటీ షేప్ చేసుకోవాలి తర్వాత ఒక పాన్ లో నూనె వేడి చేసుకొని ముందుగానే చేసి పెట్టుకున్న ప్యాటీస్ ని వేసి రెండు వైపులా వేయించుకోవాలి తర్వాత ఒక ప్లేట్ లోకి ముందుగా చేసి పెట్టుకున్న ప్యాటీస్ తీసుకొని దానిపైన చేసుకున్న రగడ పైనుండి స్వీట్ చట్నీ పెరుగు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రగడ రెడీ